హలో డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోనగన్నారెడ్డి యూట్యూబ్ ఛానల్ ముఖ్యంగా తెలుగు అకాడమీ పుస్తకాల వద్ద మనం చూస్తున్నట్లయితే చాలామంది నిరుద్యోగులు క్యూ కడుతున్నారు సో ఇక్కడ మనకు పుస్తకాలు అనేవి అందరికీ అందుబాటులో ఉండలేకపోతున్నాయి సో అందరికీ చేరలేకపోతున్నాయి బట్ అయినప్పటికీ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మొదటగా మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రస్తుతము మెయిన్స్కి బాగా హెల్ప్ అవుతున్నట్టు అర్థమవుతుంది ఫిలిమ్స్ విషయానికి తీసుకున్నట్లయితే ప్రధానంగా మనకు జాతీయ అంతర్జాతీయ ప్రాంతీయ వర్తమాన అంశాల మీద ఎక్కువ ప్రశలు వస్తున్న నేపథ్యంలో మనము డైలీ న్యూస్ పేపర్ను మనం ఫాలో అయితే ఎక్కువ స్కోర్ చేయడానికి అట్ ద సేమ్ టైం సర్వేలు ఆర్థిక సర్వేలు బడ్జెట్లు రిపోర్ట్లు ఇండెక్స్లు ఫోకస్ చేయగలిగితే ఎక్కువ స్కోర్ రావడానికి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఒకసారి గుర్తుపెట్టుకొని ఫిలిమ్స్లో ఎక్కువ స్కోర్ రావడానికి అవకాశం ఉన్నటువంటి కాన్సెప్ట్లు చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అండ్ ఈ యొక్క ఆర్థిక సర్వేలు బడ్జెట్లు మరియు కొన్ని రకాల రిపోర్ట్స్ కొన్ని రకాల సోషియో ఎకనామిక్ అవుట్లుక్స్ వీటి మీద కంపల్సరీగా మీరు గ్రిప్ తెచ్చుకోండి దాదాపుగా మీకు ఒక థర్టీ టు ఫార్టీ మార్క్స్ ఈ ఈ నేను చెప్పినటువంటి ఈ కాన్సెప్ట్ల మీద రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా థర్టీన్త్ టాపిక్ ఏదైతే ఉందో ఆర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి ఒక రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి కంపల్సరీగా దీని మీద మీకు దాదాపుగా పదిహేను ప్రశ్నలకు పైన రావచ్చు అవి కనుక చదివితే కంపల్సరిగా మీకు ప్రశ్న కూడా మిస్ అవ్వదు కాబట్టి ఆ టాపిక్ని కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి అట్ ద సేమ్ టైం తెలంగాణకు సంబంధించి ఈ ముప్పై మూడు జిల్లాల సమగ్ర సమాచారం కావచ్చు ప్రభుత్వ విధానాలు కావచ్చు సో వీటి మీద ఎక్కువ ప్రశ్నలు వస్తూ ఉంటాయి సో దీనికి సంబంధించి ప్రిలిమ్స్కి ఉపయోగపడే విధంగా ఒక కోర్స్ నేను డిజైన్ చేశాను కిక్ రివిజన్ ప్రశ్నలు ఉంటాయి సో ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో నేను కల్చర్ మీద ప్రభుత్వ విధానాల మీద పర్యావరణం మీద విపత్తు నిర్వహణ మీద తెలంగాణ జాగ్రఫీ మీద తెలంగాణ కల్చర్ మీద అత్యంత కీలకమైన అడగడానికి అవకాశం ఉన్న ప్రశ్నల కోర్సును మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాబట్టి అది మీకు హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక ముఖ్యంగా కొంత అవగాహన అనేది మనకు డైలీ ఉపయోగించేటువంటి పదజాల మీద మనకు అవగాహన ఉండాలి మన జిల్లాల మీద మనకు అవగాహన ఉండాలి మన పంటల మీద మన జిల్లాలో ఉన్నటువంటి పరిశ్రమల మీద మనకు కనుక మన జిల్లాలో ఉన్నటువంటి జాతరల మీద చారిత్రక కట్టడాల మీద మన జిల్లాలో ఉన్నటువంటి కోటల మీద చెరువుల మీద మీకు ప్రధానంగా అవగాహన ఉన్నట్లయితే కొంత స్కోర్ పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సింపుల్గా అకాడమ పుస్తకాలు దొరకకుంటే కంగారు పడాల్సిన అవసరం లేదంటూ మీరు మెయిన్స్ వరకు మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి మెయిన్స్ వచ్చేలోపు కంపల్సరీగా తీసుకోండి ఈలోపు ప్రిలిమ్స్ సంబంధించి క్రిక్ రివిజన్ చేసుకోవాలి నా దగ్గర సరైన మెటీరియల్ లేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మాస్టర్ యాప్ మీకు కంపల్సరీగా జనరల్ స్టడీస్ కోణంలో హెల్ప్ చేస్తుంది అన్ని ప్రశ్నలు ఒకే చోట ఇచ్చిన కోర్స్ ఉంది దాన్ని డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ ఇక పోలీసు ఉద్యోగాలకు సంబంధించి యూనిఫామ్ కొలు కొలువులకు సంబంధించి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎక్కువ దరఖాస్తులు రావడం జరిగింది ఒక్క పోస్టుకు దాదాపుగా డెబ్బై రెండు దరఖాస్తులు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ప్రిలిమ్స్ ఎస్ఐ ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఉద్యోగం నిర్వహించడం జరుగుతుంటుంది ఇక మూడో వారంలో కానిస్టేబుల్ ఉద్యోగానికి సంబంధించి మీకు అందుబాటులో ఉంటుంది గుర్తుపెట్టుకోరి ఈ ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో మీ ప్రిపరేషన్ కొనసాగించండి ఇక గ్రూప్ ఫోర్త్కు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎస్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వివిధ యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీని విద్యాశాఖ ఏం చేసిందండి ఈసారి టిఎస్పిఎస్సికి అప్పగించింది సో దీన్ని గ్రూప్ ఫోర్త్ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు చాలా పోస్టులు గ్రూప్ ఫోర్త్ నుంచి మనకు రాబోతున్నాయి గ్రూప్ ఫోర్కు సిద్ధంగా ఉండండి గ్రూప్ ఫోర్ మీ లక్ష్యం అయితే కంపల్సరిగా మనం డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి గ్రూప్ ఫోర్త్ కోర్సులో వెంటనే జాయిన్ అవ్వండి నేను ఆల్రెడీ చాలా ప్రశ్నలు కవర్ చేయడం జరిగింది ప్రతిరోజు కూడా ప్రశ్నలు ఎంతో కొంత అప్డేట్ చేస్తున్నా మీరు ఎగ్జామ్ వరకు ఆ కోర్స్ హెల్ప్ అవుతుంది బాగా బలంగా నాకు కావాలి సార్ ఇది నాకు హెల్ప్ అవుతుంది ఎట్లాగైనా గ్రూప్ ఫోర్త్ కొట్టాలనుకునే వాళ్ళకి నేను ఇచ్చేటువంటి కోర్స్ ది బెస్ట్ కోర్స్ జనరల్ స్టడీస్లో నెక్స్ట్ సో కాబట్టి ఈ గ్రూప్ ఫోర్త్లో గ్రూప్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులన్నీ కూడా గ్రూప్ ఫోర్త్ ద్వారా మనకు దాదాపుగా ఆరు వందల పోస్టులు ఈ యొక్క క్యాడర్లో మనకు ఉంచడం జరుగుతూ ఉంటుంది తర్వాత స్టెనోగ్రాఫర్ పోస్టులని మరి ఇందులో చేర్చాలా వద్దా ఇది టెక్నికల్ పోస్ట్ కాబట్టి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఒకవేళ ఇది చేర్చకపోవచ్చు స్టెనోగ్రాఫర్ పోస్టులు ఓకే నెక్స్ట్ గ్రూప్ వన్కు ఇప్పటివరకు అప్లై చేసుకోకూడదు జర అప్లై చేసుకొని ఓకేనా దీనికి బోనఫైడ్ అవసరం లేదు బట్ ఏదైతే నువ్వు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావో సర్టిఫికేట్ వెరిఫికేషన్లో సేమ్ ఉండాలి సింపుల్ మ్యాటర్ ఈరోజు నువ్వు ఏదైతే టీఎస్పిఎస్సి వెబ్సైట్లో ఓటీఆర్ ద్వారా గ్రూప్ వన్ అప్లికేషన్ ద్వారా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావో ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు సంబంధించినటువంటి పాఠశాల కానీ మీరు ఉన్నటువంటి ప్రాంతం కానీ ఏదైతే ఎంట్రీ చేస్తున్నావో సేమ్ నీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కూడా అదే ఉండాలి ఇది మనకు గుర్తు చేసుకో ప్రస్తుతానికైతే బోనఫైడ్ అప్డేట్ చేయకున్నా అప్లోడ్ చేయకున్నా సంబంధం లేదు అవసరం లేదు కాబట్టి మీరు సరైన సమయంలో ఒరిజినల్ ధ్రువపత్రాలను మనం చూపి చూపితే సరిపోతూ ఉంటుంది లేదంటే మీకు ఒకవేళ ఆ రకంగా ఎంపికైనవి కూడా మీకు జాబ్ అనేది రాదు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఎవరైనా గ్రూప్ వన్ సంబంధించి ఫిలిమ్స్ ఓరియంటేషన్లో టాప్ హై ఫైవ్ హండ్రెడ్ టాపిక్స్ కాన్సెప్ట్స్ కావాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన మీకు చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది ఫిలిమ్స్ ఓరియంటేషన్లో ఎక్స్పెక్టెడ్ టాప్ ఫైవ్ హండ్రెడ్ టాపిక్స్